कथा श्रवंती। పుల్లంపేట జరీచీర కథ రచన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సేకరణ శ్రీ వింజమూరి వెంకటప్పారావు గారి వింజమూరి వారి వింజామరం ప్లాగ్ నుండి వినిపిస్తున్నవారు శ్రీ పప్పు భోగారావు యాజులు నెల్లూరు జిల్లా కోర్టులో గుమాస్తాగా ఉండినప్పటి సంగతి ఇక నెల 15 రోజులుందనగా సంక్రాంతి పండక్కు రాధమ్మను పుట్టింటి వారు తీసుకెళ్లారని తేలిపోయింది అప్పటిదాకా 18 పిల్ల పండుగలని పబ్బాలని అచ్చట్లని ముచ్చట్లని కింద మీద పడిపోతూ ఉండే వయస్సు దగ్గరగా ఉన్నంతకాలం పుట్టింటి వారి ఆమెకి లాంఛనాలన్నీ బాగానే తీర్చేవారు కానీ నెల్లూరుకి పిఠాపురానికి రాను పోను కూతురికి అల్లుడికి కావాల్సిన రైలు ఖర్చులు మొత్తం తెలిసేటప్పటికీ వారి గుండె లాగిపోయాయి ఇది ఆలోచించి చివరికి రాధమ్మ కూడా సరిపెట్టుకుంది మొదట మాత్రం తండ్రి రాసిన ఉత్తరం చూసుకుని ఆమె నిర్ఘాంతపడిపోయింది ఇది యాజులు గుర్తించాడు అతని హృదయం దడదడ కొట్టుకుంది కానీ ఒక్క క్షణంలో తేరుకుని ఆమె కళ్ళల్లోకి జాలిగా చూసి తన వెచ్చని పెదవులతో తాకి ఆమె పెదవులకి చలనం కలిగించాడు తరువాత మడిగట్టుకోండి అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది అతను తాపితా కట్టుకున్నాడు కుచ్చెళ్ళు పోసుకునేటప్పుడు రెండేళ్ల కిందట విజయదశమి నాడు నీ అత్తవారు నీకిది ఇచ్చారు అంత గొప్పవి కాకపోయినా ప్రతి సంవత్సరము నువ్వు నీ అత్తవారి బహుమతులు కట్టుకుంటూనే ఉన్నావు కానీ పుట్టింటి వారు ఇస్తూనే ఉన్నారు కదా లోటు లేదు కదా అనుకుంటున్నావే కానీ రాధకి నువ్వు ఒక్క చీరైనా కొనిపెట్టావా పాపం చిలక వంటి పెళ్ళానికి మొగుడు చూపించవలసిన మురిపం ఇదేనా చివరికి ఒక్క రైకైనా కుట్టించావా నీకిది బాగుందనిపించిందా అని ఎవరో నిలదీసి అడిగినట్టు అనిపించింది దాంతో వల్లమాలిని సిగ్గొచ్చి ఊదరగొట్టేసింది దానిమీద ఇప్పుడైనా రాధకు ఒక మంచి చీర కొనివ్వాలనుకున్నాడు ఇచ్చి తీరాలి పండుగకి కొత్త చీర లేని లోటు కరగనివ్వకూడదు అని దృఢపరుచుకున్నాడు కానీ డబ్బేది ఏ నెల జీతం ఆ నెలకే చాలీ చాలినట్టుంది అక్కడికి నెల్లూరులో ఇంటి అద్దెలు చవక కనుక సరిపోయింది లేకపోతే ఎన్ని చేయబదులు చేస్తూ ఎన్ని ఒడిదొడుగులు పడవలసి వచ్చేదో రాధమ్మ కూడా పొదుపైన మనిషి కనుక ఆట సాగుతోంది కాకపోతే ఆ చేయబదులకు సాయం ఎన్ని అరుపులు పెరిగిపోయి ఉండునో ఏమైనా చీర కొని తీరాలని శపథం పట్టుకున్నాడు ఖర్చులు తగ్గించుకోవడం తప్ప మార్గాంతరం కనపడలేదు ఆ ఖర్చులలో సంసారం కోసం రాధమ్మ చేసే వాటిలో తగ్గించడానికి వీలు కనపడదు దానిమీద నా ఖర్చులు తగ్గించుకుంటానని అతను నిశ్చయించుకున్నాడు అది మొదలు అతను నాటకాలకు వెళ్లడం కట్టిపడేశాడు పుస్తకాలు కొనడం చాలించుకున్నాడు కోర్టుకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బండి ఎక్కడం తగ్గించుకున్నాడు మధ్యాహ్నం కోర్టు దగ్గర పలహారం ఒక్కటే కాదు కాఫీ కూడా మానుకున్నాడు పొద్దుటిపూట మాత్రం ఇంటి దగ్గర కాఫీ సేవ మానుకోలేదు అంచేత రాధమ్మకి ఇదేమీ తెలవకుండా జరిగిపోయింది ఆవేళ పెద్ద పండుగ మధ్యాహ్నం 2 సమయంలో యాజులు రాధమ్మ ఏం చేస్తుందో చూద్దామని వసారాలోకి వెళ్ళి జంట వెదురు కుర్చీలో కూర్చున్నాడు ఉన్న చీరల్లో మంచివి 4 పట్టుకొచ్చి వీటిలో ఏది కట్టుకొని చెప్పండి అంటూ రాధమ్మ పక్కన కూర్చుంది నన్ను అడగటం ఎందుకు మంచి చీర కట్టుకోవడం మీకోసమా నా కోసమా నా కోసమే అయితే ఆ చీరలన్నీ మీ వాళ్ళిచ్చినవి వాటి మీద నాకేమీ అధికారం లేదు అదేమిటండి ఎకశక్రం చేయడం లేదు నేను చెప్పండి పదార్థాలు తీయక ఇలా గునుస్తూ ఆమె కుడి చెయ్యి అతని నడువుకు చుట్టేసింది దానిమీది ఆనందము ఉద్వేగము అతి కష్టం మీద అణుచుకుంటూ అతను నేను మానేయమన్నది మానేసి కట్టుకోమన్నది కట్టుకుంటావా అని గంభీరంగా ప్రశ్నించాడు అయితే అవన్నీ పెట్టిలో పెట్టిసిరా ఆమెకేమీ అర్థం కాలేదు అయినా ఏదో లేకుండా అతను అలా చెప్పడని ఎరుగును కనుక అతనికి అడ్డుమాట చెప్పలేదు కూడా కనుక ఒక్క మాట గంభీరంగా చూసి అవి ఇంట్లో పెట్టేసి వచ్చి మళ్ళీ పక్కన కూర్చుని మరి చెప్పండి అని అడిగింది వెంటనే అతను ఒక్క మాట మందహాసం మొలిపించి అతి తాపీగా లేచి అతి దర్జాగా వాకిట్లోకి వెళ్ళి మేజా సొరుగులో నుంచి ఒక పొట్లం తీసుకువచ్చి అతి ప్రేమతో ఆమెకు అందించి దగ్గరగా కూర్చున్నాడు
ఆమె చేతులు గబగబలాడిపోయాయి. విప్పి చూడగా అల్ల నేరేడు పొండు ఛాయతో నిగనిగ మెరిసిపోతూ పుల్లంపేట జరిచీర. ఇదెలా వచ్చిందండి అని అడుగుతూ ఆమె మనసు విప్పింది. వెంటనే మైజార్ కొంగును ఉన్న జరి నిగనిగ ఆమె కళ్ళలోను చెక్కిళ్ళ మీద పెదవుల మీద తళుక్కుమంది. దాంతో అతని ముఖం మరీ గంభీర ముద్ర వహించింది. చెప్పండి, వెళ్ళి కట్టుకురా, మానేస్తానా ఏమిటి చెప్పండి. చెప్పనా ఏమిటి, కట్టుకురా. ఆమె గదిలోకి వెళ్ళి మడత పూర్తిగా విప్పగా ఏదో కింద పడింది. ఇందులో పట్టు జాకెట్ కూడా ఉందండి, ఇంకే తొడుక్కురా. యాజులు ఇక్కడ మాట్లాడకుండానే కూర్చున్నాడు. కానీ మామిడి పిందెలు ఎంచక్కా బాగున్నాయో బాబోయ్, 18 మూళ్ళ పొడుగున్నట్టుంది. మా అమ్మాయి ఇలాంటిదే ఒక్కటి పెట్టలేకపోయింది. ఎన్నాళ్ళ నుంచో మనసు పడుతున్నాను ఈ రంగు కోసం. పాపం చెప్పినట్టు తెచ్చిపెట్టారు అంటూ అక్కడ రాధమ్మ రిమార్కుల మీద రిమార్కులు దొర్లించేసింది. అది విని తన కష్టం పూర్తిగా ఫలించినందుకు అతను చాలా సంతోషించాడు. తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చి ఒళ్ళో కూర్చుని ఆమె, ఇదెలా వచ్చింది చెప్పరు అని మళ్ళీ అడిగింది. పుల్లంపేటలో ఒక దేవాంగి నేశాడు, ఊహూ, అది తెప్పించి నాతా సుదర్శన శెట్టి నెల్లూరు పెద్ద బజార్లో పెట్టి అమ్మాడు. సరే, నేను కొన్నాను. బాగుంది, నువ్వు కట్టుకున్నావు, ఎలా వచ్చింది? మళ్ళీ మొదలా? మరి నా ప్రశ్న అలాగే ఉండిపోయింది కదూ. లేదు, బాగా ఆలోచించుకో. పోని ఇది చెప్పండి, డబ్బెక్కడిది? మిగిలిస్తే వచ్చింది. ఎవరు? నేను. ఎలా మిగిల్చారు? అతను రెప్ప వేయకుండా చూశాడు. చెప్పరు కాదు, అయితే నన్ను ఆగాగు, ఇవాళ పెద్ద పండుగ, అలాంటి మాటలు రాకూడదు. అయితే మరి చెప్పండి. యాజులు జరిగిందంతా చెప్పాడు. కానీ నమ్మలేక ఆమె నిజంగా అని చెయ్యి చాపింది. అక్షరాల నిజం, ముమ్మాటికి నిజం అంటూ అతను ఆ చేతిలో చెయ్యి వేసి ఆ చెయ్యి గీల్లాడు. ఆమె మనస్సు గుబగుబలాడిపోయింది, హృదయం నీరైపోయింది, కళ్ళు చెమ్మగిల్లాయి. చూశారా, నా చీర కోసం కారెండలో నడిచి వెళ్ళారా, అక్కడ కడుపు మార్చుకుని ఉసూరుమంటూ పనిచేశారా, చీర లేకపోతే నాకు పండగ వెళ్ళదనుకున్నారా, నేను రాకాసినా అని ఇక మాట్లాడలేక చేతులు అతని కంఠానికి పెనవేసి తన శిరస్సు అతని భుజం మీద ఆనించి దుఃఖించసాగింది. అది చూసి మొదట అతను నిర్మిన్నుడైపోయాడు. కానీ తర్వాత, చా, ఏడుస్తున్నావా, నేను ఏది వద్దనుకున్నానో అదే చేస్తావా, ఇలా చూడు, అబ్బే, అయితే నీకు నాకు మాటలు లేవు, నాకు నీకు జతలేదు అని బెదిరిస్తూ మూతి బిడాయించుకుని ఆమె ముఖం పైకెత్తి కొంటి చూపులు చూశాడు. ఏడుపల్లా ఆమెకి నవ్వైపోయింది. మరి నాతో ఎందుకు చెప్పారు కారు, నేను మాత్రం కాఫీ మానుకోకపోదునా, దాంతో మీకు కూడా జామారు రాకపోవునా. ఇప్పుడు రాకపోతేనా, ఏది చూపించరు. ఇద్దరూ లేచారు. ఒకరిని ఒకరు పొదివు పట్టుకుని వాకిట్లో మేజా దగ్గరికి వెళ్ళారు. యాజులు సొరుగులాగి వెంకటగిరి సరిగంచు చాపు పైకి తీశాడు. అది చూసి ఆమె సంతోష విహ్వలయ్యి, మరి త్వరగా కట్టేసుకోండి అంటూ అతని భుజాలు ఊపేసింది. మీరింతవరకు పుల్లంపేట జరీచీర కథ విన్నారు. రచన శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. వినిపించిన వారు శ్రీ పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి